తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని కోటికేశ్వరం గ్రామంలో అంగరంగ వైభవంగా స్థానిక సర్పంచ్ ముడసింధు దివ్య కామేశ్ల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పాల్గొని మాట్లాడుతూ రానున్న కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని కోవిడ్ ను అధిగమించి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. దేవుని కృపా కటాక్షాలు అందరిపై ఉండి మంచి వ్యాపారాలు జరిగి లాభదాయకంగా ఉండాలని రైతులందరికీ పంటలు బాగా పండాలని కోరారు. కేశవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గ్రామస్తులకు ఆయన శుభాకాంక్షలు తెలియపరిచారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. శ్రీ గోవింద రుజువాగారిని మర్మాచరణకు వచ్చినటువంటి ప్రీతమ నాయకులు జగంపూడి రాజా గారు వారు వారి శుభములు తెలియచేస్తారు. మనమందరం కూడా జగతి విందాం. ఈలోగా కేక్ సిద్ధపరచాలని తెలియచేస్తున్నా. ఆకాంక్షలు ఈ పవిత్ర క్రిస్మస్ మాసంలో మీ అందరితో పాటు ఈ కాసేపు ఈ సమయాన్ని గడపడం దేవుడిచ్చినటువంటి అవకాశం చాలా సంతోషంగా ఉంది. రాబోయేటటువంటి కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని, కోవిడ్ని పూర్తి స్థాయిలో అధిగమించి గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చాలా కుటుంబాలలో చాలా విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి, ఎంతోమంది స్నేహితులు రక్త సంబంధికులు బంధువులు చాలామంది మనకు దూరం అయ్యారు. మరో పక్కన వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా నడిచినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఆ దేవుడి యొక్క సహాయంతో అధిగమించాలని, వచ్చే కొత్త సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని, మంచి వ్యాపారాలు జరగాలి, రైతులందరికీ కూడా మంచి పంటలు పండాలి, అందరికీ కూడా లాభదాయకంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రామ సర్పంచ్ గారు సిద్ధమ్మకి అలాగే మన కామేష్కి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మరొకరు అందరూ కూడా గట్టిగా చెప్పకూడదు. మరి సమయము ఏమాత్రం పోనీయకుండా చక్కని విలువైనటువంటి మాటలు తెలియచేసినటువంటి ప్రియతమ నాయకుని బట్టి వారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న కట్ చేస్తుంటుండగా మనము 1 నిమిషం చిన్న ప్రార్థన అందరూ కూడా ఏకీకరించాలని ప్రాపర్టీ మనం చేస్తాం. ఓ గ్రామ సచివాలయం బిల్డింగ్, రైతు భరోసా కేంద్రం, ఒక హాస్పిటలు, అలాగే ఒక పాల కేంద్రం, ఒక డిజిటల్ లైబ్రరీ, అలాగే సిసి రోడ్లు, సిసి డ్రైన్లు, శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేసేటటువంటి అడుగులు వేయడం, రైతుల కోసం అని చెప్పి గోడౌన్లని కట్టేటటువంటి కార్యక్రమం, మంచినీటి అవసరాల కోసం అని చెప్పి జిఎల్ఆర్ ట్యాంకులు, ఓహెచ్ఆర్ ట్యాంకులు, బోర్లు వేయడం, ఇటువంటి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇంతకు ముందు ఎన్నడూ కూడా లేనట్టుగా ఇవాళ ప్రతి గ్రామంలోనే కూడా, ఇదే కోటికేశ్వరం గ్రామం మనం తీసుకున్నట్లయితే దాదాపుగా 40 లక్షల రూపాయలు పెట్టి గ్రామ సచివాలయం కొత్త బిల్డింగ్ని కట్టడం జరిగింది. దాదాపుగా 21.5
లక్షల రూపాయలు పెట్టి రైతు భరోసా కేంద్రం కూడా కట్టడం జరిగింది. 17,80,000 రూపాయలు పెట్టి హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది. ఒక వాటర్ ట్యాంక్ను కూడా మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా తొందరలోనే ఆ రైతులకు సంబంధించిన గోడౌన్ ఇటువంటివి కూడా అన్ని ప్రారంభించిపోతా ఉన్నాయి. సో ప్రతి గ్రామంలోనే కూడా ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రయారిటీస్ వలన వాస్తవానికి కమ్యూనిటీ హాల్స్ ఇటువంటి వాటికి ఎక్కువగా నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది కానీ దేవాలయాలకి వీటికి. బట్ డెఫినెట్గా ఇవాళ ఈ కార్యక్రమంలో పాస్టర్ గారు నన్ను నోరు తెరిచి అడిగారు కాబట్టి డెఫినెట్గా అంటే ఆయన అన్నంత బడ్జెట్లో మనం చేయలేం కానీ దేవుడి కార్యక్రమంలో మన పాత్ర కూడా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సాయం అందించగలమో డెఫినెట్గా చూసి ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు డెఫినెట్గా నా పాత్ర కూడా అందులో ఎంతో కొంత ఉండేటట్టుగా చేస్తాను అని మాట ఎప్పుడూ కూడా ఏదైనా ఒక మాట అన్నాము అంటే ఆ మాటకు కట్టుబడి ఉండేటట్టుగానే ఏదో ఒకలాగా మాటని పోషించుకోవడం కోసం మాత్రమే చూసాం. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అని అంటే ఇవాళ రాజకీయాలకు అతీతంగా మన గ్రామంలోనే కొండ మీద ఉన్నటువంటి చర్చికి ఎన్నికలకు ముందు నేను వెళ్ళి నేను కానీ కామేష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది మన పార్టీకి సంబంధించిన పెద్దలు